గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా కావలి డివిజన్ లోని ఆలయాల్లో హుండీలను పగలగొట్టి అందులోని సొమ్ము దోచేస్తున్న దొంగలను కావలి వంటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి పట్టణ సంకుల వారి తోటకు చెందిన నడింపల్లి గోపి, కొమలపాటి గోవర్ధన్ అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ డి ప్రసాద్ తెలిపారు. కావలి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 26న వైకుంఠపురానికి చెందిన మోటుపల్లి సాయి సునీల్ సెల్ ఫోన్ నగదు పోయిందని ఫిర్యాదు చేయగా అనుమానితులుగా నడింపల్లి గోపి, కొమలపాటి గోవర్ధన్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. వీరు 2005వ సంవత్సరం నుండి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవారని తెలిపారు. అలాగే 2013వ సంవత్సరంలో 4 చోరీలు, 2019లో 2వ పట్టణ పరిధిలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లారు. ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదలైన వీరు బిట్రగుంటలోని మాతమ్మ ఆలయం, బ్రహ్మంగారి ఆలయం, కావలి రూరల్ పరిధిలోని సాయిబాబా ఆలయం, అల్లూరులోని పోలేరమ్మ ఆలయంలో హుండీలను చోరీ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 28,555 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పది పది 2020న రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఈ 2 మంత్స్లో చేసిన కేసులు 6 కేసులు చేశారు. వీళ్ళు చేసే నేరాలు ఏంటంటే గుడి టెంపుల్, ఇంక వేరే ఏం చేయరు. టెంపుల్ హుండీలు కొడతారు, టెంపుల్లో దొంగతనం చేస్తారు, వేరే ఇళ్లలో దొంగతారు. వీళ్ళ మీద ఇప్పుడు అరెస్ట్ చేసిన 6 కేసులు కాకుండా ఇంకా 22 కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద 22 కేసుల్లో ముద్దాయిలు వీళ్ళు పాత నేరస్తులు. 2005లో నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2009లో ఫస్ట్ టెంపుల్ అఫెన్స్ స్టార్ట్ చేశారు. 2009లో గుళ్ళు అయితే ఈజీగా ఉంటుంది, గుడి ఉండి ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇవన్నీ చిన్న చిన్న 10 రూపాయలు 20 రూపాయలు గుళ్ళో డబ్బులు, అన్నీ కూడా గుళ్ళో అమౌంట్స్. ఇవి చిన్న చిన్న చిల్లర దేవుడికి వేస్తారు కదా గుండీల్లో 10 రూపాయలు, అట్లా ఆ 10 రూపాయలు వేసి కొట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇవి ఇవి వీళ్ళు ఇప్పుడు 6 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 కేసులు కూడా 2000 ఈ 10వ నెలలో బయటకు వచ్చిన తర్వాత బిట్రగుంట పోలీస్ స్టేషన్లో మాతమ్మ టెంపుల్, అదేవిధంగా మళ్ళీ బిట్రగుంటలోనే బ్రహ్మంగారి గుడి. ఈ తుఫాను జరిగే రోజుల్లో అందరూ తుఫాను గొడవల్లో ఉంటే వీళ్ళు జలదంగి టెంపుల్ కొట్టారు. తుఫాను నీళ్ళు వచ్చి మునిగిపోయే పరిస్థితులు ఉంటే ఆ జలదంగి దగ్గర అంకమ్మ దేవాలయం అని ఉంది, అది కొంచెం ఊరు బయట ఉంటుంది. ఆ నీళ్లు కూడా అవతలకు పోయే పరిస్థితి కూడా కాదు, కానీ వీళ్ళిద్దరు వెళ్ళి దాన్ని కొట్టేసి వీళ్ళు ఏంటంటే ఎక్కువ టెంపుల్సే, టెంపుల్ టెంపుల్లో హుండీలు కొట్టడం, ఉండి ఎత్తుకెళ్ళిపోవటం, పగలు కొట్టుకోవటం, ఉన్న చిల్లర తీసుకోవడం, ఉన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ ఎంఓ అది వీళ్ళు అన్ని కూడా ఇదివరకు అరెస్ట్ చేసిన 2 కేసులు కూడా టెంపుల్ అఫెన్స్లే. ఒక సెల్ ఫోన్ కూడా ఒకటి దొంగతనం చేయడం జరిగింది, ఆ సెల్ ఫోన్ కూడా రికవర్ చేశారు. ఇప్పుడు గుడిలో టెంపుల్లో రకరకాల ఉండిల్లో చేసిన కేసుల్లో 28,555 రూపాయలు రికవర్ చేయడం, 14,000 రూపాయలు సెల్ ఫోన్ ఒకటి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే రైట్ బయటకు రావటం భయం మొదలు పెట్టారు సార్. పోతే వీళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. సిఏ గారు వీళ్ళని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఒక 4 డేస్ నుంచి పెట్టి చేసి చేయడం జరిగింది. ఇంకా కొంచెం రికవర్ చేయాల్సి ఉంది. అల్లూరు పోలేరమ్మ మొన్న జరిగింది 3 రోజుల క్రింద, 4 రోజులు పేపర్లు వచ్చింది. 5 తారీఖు అది ఎన్ని తారీఖు గోపి 23 నైట్ చేశారు. వాడికి అదే బైక్ లేదు, 23 నైట్ చేశాడంటది. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ చేశారు, అది అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా ఇళ్ళగెళ్ళు మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకొంచెం గోల్డ్ రికవర్ చేయాల్సింది ఉంది, చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్, అవి కూడా త్వరలో మళ్ళీ కస్టడీ తీసుకొని రికవర్ చేసి డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.